साई लीलामृत सुधलु मन जीवितालनु शांति आनंदालतो निंपे अमृत रसच साई लीलामृतंलो भरद्वाज मास्टर गारु मननं चेसिना ఒక్కొక్క సంఘటన తీసుకొని చెప్పుకున్నట్టయితే అది మన జీవితాలకు ఎంతగానో ఉపయోగపడే ఎన్నో వెళ్ళలేని ఆణిముత్యాల వంటి అనర్ఘ రత్నాలను అనుభవాంశాలను జీవన కళను బోధించగలదు. చాలాసార్లు ఎవరైనా ఒక పాఠశాలకు వెళ్ళినప్పుడు కానీ పిల్లలు ఉన్నప్పుడు కానీ అట్లాంటి సందర్భంలో సాయి లీలలు చెప్పమని మన గన ఎవరైనా అడిగితే మనం ఎంతో ఇష్టంగా చెప్పుకునే బాబావారి దివ్య లీల బాబా యొక్క వ్యక్తీకరణను ఆయన మనస్తత్వాన్ని ఆయన స్వభావాన్ని ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించే ఈ సంఘటన చెప్పుకుంటూ ఉంటాం. ఈ సంఘటన ద్వారా బాబా అంతర్యం మనకు అనేక రీతులలో విభిన్నంగా అర్థమయ్యే సుమధుర అవకాశం ఉంది. 1917 బాబా దేహత్యాగం చేయటానికి ఒక సంవత్సరం ముందు ఈ సంఘటన చోటు చేసుకుంది. శ్రీమతి తార్కాట్ అనే సాయి భక్తురాలు ఆమె కుమారుడు సిరిడి వచ్చి బాబా సాన్నిధ్యంలో ఉన్నారు. ఆ పిల్లవాడు చాలా తెలివైనవాడు. అన్నిటికంటే ముందు ఆ తల్లి గొప్ప క్రమశిక్షణతో ధార్మిక భావనలతో ఆ కుర్రవాణి ప్రాణంలాగా కాపాడుకొని పెంచుకున్నది. అంటే మనలో చాలామందికి పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, వాళ్ళకి ఎటువంటి సంస్కారాలు ఉండాలి అనేది ప్రశ్నార్థకం. అందులో ఆ తల్లి విజయం సాధించినట్టు మనకు కనిపిస్తుంది. ఆమె మంచి సంస్కారవంతమైన ఆలోచనలు భావనలతో విస్పష్టంగా ఉండే రీతితో ఆ బిడ్డను పెంచినట్టు తోస్తుంది. బాబా దగ్గర ఉండేటప్పుడు భక్తులందరిలో ఎవరిని ఖాళీగా ఉండనిచ్చేవారు కాదు. యథాలాపంగా అలా ఆవలించుకుంటూ కూర్చోవటం ఆయనకు సమ్మతం కాదు. అట్లాగే మధ్యాహ్నం భోంచేసి నిద్రపోవడం కూడా ఆయనకు సమ్మతం కాదు. అదేవిధంగా నిష్క్రియాపరత్వం సాయిబాబాకి ఏమాత్రం అంగీకారయోగ్యం కాదు. అంటే ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ఒకసారి ఆయన కపర్తేతో మాట అంటాడు, కనీసం మధ్యాహ్నం చేతులైనా కదిలిస్తున్నావు, ఆయన ఎవరో స్నేహితులకు ఉత్తరం రాస్తున్నాడు నిద్రపోకుండా, అదైనా కొంత మేలేదు. అంటే ఆయనకు నిష్క్రియాపరత్వం అంటే ఎంత ఇష్టమో, సక్రియాపరత్వం అంటే ఎంత సంతోషమో ఆయనకు నచ్చుతుందో ఈ సంఘటన చెప్తుంది. పని చేయటం బాబాకి ఇష్టం, పని మానేయటం ఆయనకు ఇష్టం. అంచేత ఇప్పుడు ఆ కుర్రవాణ్ణి ఏం చేశారు, ఒక దగ్గర బాపు సాహెబ్ జోగ్ అనే భక్తుడు ప్రతి నిత్యము మధ్యాహ్నము ఏదో సద్గ్రంథం చదివి తన చుట్టూ ఉండే భక్తులకు సిరిడి వచ్చిన వారికి వివరిస్తుండేవారు. బాబా కుర్రవాణి అక్కడికి పోయి దక్షిణ తీసుకురామని పంపాడు. అతను ఒక 18 రూపాయల దక్షిణ కావాలని బాబా అంటే అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ బాబు సాహెబ్ జోగ్ ఏం చేస్తున్నాడు, ధ్రువ చరిత్ర చదువుతున్నాడు, భక్తులకు వివరించి చెబుతున్నాడు. వెంటనే ఆ కుర్రవాడు అక్కడి నుంచి తిరిగి వచ్చాడు. మామూలుగా బాపు సాహెబ్ జోగ్ అసలు పేరు సఖారాం హరి. అతడు పక్క ఊరు నుంచి అక్కడికి వచ్చారు. మేఘుడి తర్వాత నిరంతరం సాయికి హారతులు సమర్పించిన భాగ్యశాలి అతడు. బాబా అతన్ని బాపు సాహెబ్ జోగ్ అని ఏ కారణంగా పిలిచారో తెలియదు, భక్తులందరికీ సఖారాం హరి జోగ్గానే చిరపరిచారు. వెంటనే ఆ పిల్లవాడు తిరిగి వచ్చి ఆవేశంతో అన్నాడు, సాయి నన్ను అక్కడికి ఎందుకు పంపినారు, మీ వంటి సాధువులు దైవం ప్రసాదించిన దివ్యశక్తులు గల మానవులే గాని దైవస్వరూపులు కారని అతడు చెబుతున్నాడు. భగవంతుడు తను నిందించినా కోపించడు గాని మీలాంటి సత్పురుషులైన సాధుపురుషులను చులకన చేస్తే సహించడు కదా. నాకేమనిపిస్తుందంటే వాళ్ళ తల్లి దగ్గర ఈ కుర్రవాడు భాగవతాన్ని బాగా చదివినట్టుంది, విన్నట్టుంది. బాగా భాగవతాన్ని బాగా తల్లి ద్వారా అటువంటి సద్గ్రంథాలన్నింటినీ విన్నట్టు కనిపిస్తుంది. అందువల్ల ఆ సంస్కారంతో ఆ కుర్రవాడు ఆ మాట అన్నాడు, దైవము తనను దూషించినా సహిస్తాడు కానీ తనను గురించి మానవజాతికి తెలియజేసిన తానైన సత్పురుషులను దూషిస్తే సహించడు అనే ఒక మానవులందరూ నేర్చుకోదగిన ఒక భావాన్ని అతడు చెప్పాడు. ఆ వ్యక్తీకరణ చాలా అందమైంది, సుందరమైంది, మానవజాతిలో ప్రతి వారికి ఉండవలసింది. వెంటనే బాబాయ్ ఏమన్నారో చూడండి, ఆయన ఏమన్నారు, అవును అతడు చెప్పింది నిజమే, నేను ఒక పేద ఫకీరునే కానీ దైవాన్ని కాదు. అంటే ఆయన ఫకీర్ అంటే మనకు ఉద్దేశం వాళ్ళకుండే మనసుకు సంబంధించిన భావం, నేను పేద సాధువునే అని కూడా ఆయన ఉండొచ్చు, కానీ బాబా పేద ఫకీరునే కానీ అనడం వెనక భావం ఏంటంటే తన గురించి జనం అనుకునే దేన్ని ఆయన అక్కడ ఇబ్బంది పడలేదు. ఫకీరైనా సాధువైనా ఒకటే అని వారి భావం కాదు. అప్పుడు దైవం ఎంతో గొప్పవాడు, ఆయనతో ఎవరూ పోలరు అన్నారు.
దైవంతో పోల్తే ఏమవుతారు? దైవం కంటే వాళ్ళు సమానస్తులవుతారు లేదా అధికులవుతారు. భగవంతుడి కంటే అధికమైన వస్తువు కానీ విషయం కానీ ఉండటానికి అవకాశం లేదని కదా ధర్మం చెబుతుంది. సో అందుచేత అక్కడ బాబా నిర్దిష్టమైన ఆధ్యాత్మిక ధర్మాన్ని చెప్పారు. వెంటనే సాయి మాటలతో మీరు మమ్మల్ని వ్యవహరిస్తున్నారు కానీ మీరు మాత్రం సాక్షాత్తు దైవమే. ఆ మాట పసి బాలుడు అనాలంటే ఆ తల్లి అతనికి నేర్పిన సంస్కారానికి మనం దోహదలు అర్పించాలి. ఎందుకనంటే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని వేదాంతులు చెప్పే మాటను భగవంతుడు అగ్నిహోత్రం లాంటి వారు అందుతో సంపర్కం కలిగిన ప్రతి మహాత్ముడు అలాంటి వారే అనే భావాన్ని మీ సాక్షాత్తు సాయి ఎదుట తండ్రి మీరు దైవస్వరూపం కాదు దైవమే మీరు, మీరు మమ్మల్ని కేవలం యామార్చటానికి అలా చెబుతున్నారు అని సరదాగా విస్పష్టంగా భక్తిని చాటిన ఆ కుర్రవాడు ఎంతటి ధన్యాత్ముడు. బాబా వెంటనే అతని తలనిమురుతూ నాయనా నీవు నిత్యము సద్గ్రంథ పారాయణ నామజపము చెయ్యి అని ఆ భావనలోంచి తప్పించారు. ఎందుకంటే ఏ సత్పురుషుడు నేను దైవాన్ని నువ్వు చెప్పింది నిజము అవును ఏరి టీవీ వాళ్ళేరి ఫోటోలు తీయలేదు ఏమి ఇంకా రికార్డ్ చేయలేదా అన్నారు. దాన్ని వారు ఇష్టపడదు. ఎందుకంటే వారేమిటో అది వారు అయి ఉంటారు కానీ ఈ ప్రశంసలు వాళ్లకు అప్రస్తుతం. అందుచేత ఆయన ఏం చేశారు, నువ్వు నిత్యము సద్గ్రంథ పారాయణ నామజపం చెయ్యి అన్నారు. ఆ పిల్లవాడిని భావాన్ని మళ్ళిద్దామని మనమైతే ఏం చేస్తాము బాబా చెప్పాడు చాలు అనుకోను. వెంటనే అతడు ఏమన్నాడు తెలిసినా, మహానుభావ భూమి మీద చాలామంది అది చేస్తామని చెప్పి మధ్యలో వదిలేస్తారు, అది మధ్యలో ఆగిపోతే దోషం గనుక అవకాశం ఎక్కువగా ఉంది గనుక నేను అది చేయబోను. అంటే బాబా మాటను అతను తిరస్కరించినట్ట అంగీకరించినట్ట. నిజానికి బాబా యొక్క దివ్యత్వాన్ని అతడు అంగీకరిస్తూ దానిలో ఉండే ప్రమాదాన్ని ముందుగా గుర్తుపట్టి అనేక మంది మానవుల కంటే మెరుగైన శ్రేష్టమైన కుర్రవాడుగా తను తాను రుజువు చేసుకున్నాడు. ప్రమాద శంఖ లేకుండా ఒప్పుకునేస్తాం మనం. ఆ కుర్రవాడు ఆ పనిచేయలేదు. ఏ కారణంగా అయినా అనేక మంది విస్మరించినట్లు దాన్ని విస్మరించడం కాదు జరిగితే విస్మృతి జరిగితే మధ్యలో ఆగిపోతే అందులో దోషం వస్తుంది. కనుక ఏం దోషం వస్తుంది, ఏం దోషం వస్తుందంటే మళ్ళీ మళ్ళీ అలా చేసుకునే అవకాశం లేకుండా పోతుంది. పదే 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 పారాయణ చేయను కుదరలు చేయను మళ్ళీ దాన్ని మర్చిపోను ఇబ్బందికరం కనుక మనకు క్రమత్వం ఉండదు గనుక అందుకని సరి అయిన సాధనకు అది విరుద్ధం గనుక సాధనకు దోహదం కంటే విరుద్ధమైన విషయం కాబట్టి అతను చాలా జాగ్రత్తగా చెప్పాడు. పైగా అందులో ఇంకొక సూక్ష్మం ఏంటంటే అట్లా జరగకుండా నేను వాగ్దానం చేస్తాను కానీ అని బాబా ఆశీర్వాదంతో అది చేయటం కూడా శ్రేష్టమే. అది కూడా అతని భావం అయి ఉండవచ్చు. అప్పుడు వెంటనే సాయి అతని మీద కోపించలేదు, మహాసంతోషంగా అతని తల్లితో అన్నాడు, ఓ తల్లి నీ బిడ్డ యొక్క సర్వబాధ్యతలు ఉన్నావే. ఎవరైనా భారతదేశంలో ఉండే మాతలందరూ తల్లులందరూ సాయిబాబా పాదాల చెంతకు తమ బిడ్డల్ని తీసుకెళ్ళి ఈ మాట అనిపించగలిగితే అంతకంటే ఏం కావాలి, నీ బిడ్డ యొక్క సర్వబాధ్యతలు నావే. అందుకని ఓ తల్లులారా తండ్రులారా సోదరులారా ఈరోజు బాబా చైతన్య రూపిగా మన చుట్టూ మనలో మన బయట ఉన్నారు. అటువంటి దివ్యానుభవాన్ని మనకు అవగతం అయ్యేందుకు గాను మాస్టర్కి అటువంటి అనుభవాన్ని ఆయన ప్రసాదించారు. కాబట్టి సోదరుడారా మన బిడ్డల్ని ఏం చేయవలే, బాబా చేత మీ బిడ్డల సర్వ బాధ్యతలు మావే సర్వ బాధ్యతలు నావే అని బాబా అనేలాగా ఆయన ఆశీస్సు మనకు లభించేలాగా మనం ఏనాడు కృషి చేయగలుగుతామో ఆ కృషి సఫలమైతే వాళ్ళ జీవితం అమృతోపమానమైన సాఫల్యాన్ని పొందుతుంది. కాబట్టి మనము ఆ తల్లి యొక్క ధన్యతకు జోహార్లు అర్పిస్తూ అప్పుడు ఆ మాట అని బాబా ఏం చేశారు తెలిసినా, ఆయన చాలా అరుదైన సమయాలలో ఏ విధంగా అయితే ఆయన యోగ దృష్టిని ప్రసరింపచేస్తారో అట్లా అనన్యభావంతో యోగ దృష్టిని ప్రసరింపచేశారు. ఆ యోగ దృష్టిని ప్రసరింపచేయగానే ఆ పిల్లవాడి అంతరంగం ఎన్ని జన్మల మహోన్నత పరిపాకం పొంది ఉంటుంది. సాయినాథుడి ఒక చిన్న దృష్టి మనల్ని ఎన్నో 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 జన్మల ముందుకు తీసుకెళ్లి పవిత్ర మనస్సు ఎంతగానో ఉన్నతమైన జీవన విలువల వైపు సాగిపోనివ్వగలదు. పరమోన్నతమైన జీవన ధర్మాలన్నిటినీ జీవధర్మాలన్నిటినీ కూడా మహాత్ముల యొక్క కృప కరుణ అనుగ్రహం ప్రసాదించారు. అటువంటి అనుగ్రహపూర్ణమైన చిన్న సంఘటన ఒక పసిబిడ్డ వ్యవహరించిన తీరు, దానికి భగవంతుడైన సాయినాథుడు ప్రతిస్పందించిన తీరు, మనందరం మన పిల్లల్ని చాక్కోవలసిన తీరు, భవిష్యత్ మానవ జాతిని తయారు చేసుకోవలసిన విధి విధానాలన్నీ ఇందులో అటువంటి సుమధురమైనటువంటి బుద్ధిశక్తులు మనందరికీ లభించుగాక. మనందరము సాయి కరుణ వల్ల మనం ఉత్తమ శ్రేయస్సులు పొందుతూ
ఆ బిడ్డలాగే మనందరి బిడ్డలను ప్రేరేపించుకొని ఉత్తమ సాఫల్యాన్ని పొందాలని ఆశిస్తూ మీరు కొన్నండి పరమాత్మ నమస్కారం.